हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मीज प्यूर वेज किचन। कार्तिक मासम, ई कार्तिक मासम रोजन अंदरू स्नानमु, जपमु, पूजा, उपवासालु, जागरण इला पलु रकाल कार्यक्रमाललो निमग्नमै उंटारु। अंदुलो ओक कार्यक्रममे वनभोजनालु चेयटम। असलु एंतो संदडिगा उंडे ई वनभोजनालु उसिरि चेट्टु किंद चेयालनि, ఆ ఉసిరి చెట్టు ఎక్కడ ఉందా అని వెతకడం కూడా ప్రారంభిస్తారు। తోటల్లో ఎక్కువగా వనభోజనాలు చేస్తుంటారు। ఆ వనభోజనాలు ఉసిరి చెట్టు కిందనే ఎందుకు చేయాలి, అందుకని దాంట్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకోవడమే ఈ వీడియో యొక్క ప్రాముఖ్యత। ఈ కార్తీక మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం। అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మనైనా వెంట తెచ్చుకుని అక్కడ వనభోజనాలను ఏర్పాటు చేసుకుంటారు। శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ కొలువై ఉంటారని విష్ణు పురాణం కూడా తెలియజేస్తోందండి। ఉసిరిని భూమాతగా కూడా కొలుస్తారు। దేవదానవ గ్రహ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడ్డాయండి। అలా పడ్డప్పుడు పుట్టినదే ఈ ఉసిరి చెట్టు అని ఒక కథనం కూడా ఉండండి। ఏది సకల మానవాళిని రక్షిస్తుందని విశ్వసిస్తామో అదే అన్ని ఔషధాలు ఉన్న మొక్కలలో ఉసిరి మొక్క అని కూడా అంటుంటారు। అందుకని ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక్క ఉసిరి మొక్కనన్నా నాటాలని కూడా చెబుతుంటారండి। అంత ప్రాముఖ్యత ఉన్నది ఈ ఉసిరి చెట్టు। సూత మహర్షి మునునందరితో కూడి నైమిసారణ్యంలో ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్లు మనకు కార్తీక పురాణం చెబుతుందండి। అలాగే ఉసిరి చెట్టులో అనేక ఔషధ గుణాలు కలిగిన వృక్షమండి। దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన వృక్షం కూడా ఇదేనండి। అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టు నీడ శ్రేష్టం। వనభోజనాలు ప్రారంభానికి ముందుగానే ఉసిరి చెట్టు మొదట్లో కాస్త శుభ్రం చేసుకుని పద్మ ముగ్గు వేసి విష్ణుమూర్తి పటాన్ని పెట్టుకుని అక్కడ దీపారాధన చేసి పూజ చేసుకుని విష్ణు సహస్రనామం వీలైన వారు చదువుకుని విష్ణు అస్తోత్రం కూడా చదువుకుని ఆ తర్వాతే వనభోజనాలు చేస్తారండి అందరి కుటుంబ సభ్యులతో కలిసి। ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసిన వారిని చూడడానికి యముడికి కూడా భయమటండి। ఉసిరి చెట్లు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయటండి। ధాత్రి అంటే ఉసిరిక, ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసనమైన ఎంతో ఇష్టమైన ప్రదేశం। కార్తీక మాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయటం ఎంతో అదృష్టాన్నిస్తుందండి। ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవి దామోదర స్వామిని పూజించి మధుర పదార్థములను నివేదించాలి। బంధుమిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు కింద వనభోజనాలు చేయటం ఎంతో ప్రసిద్ధి। ఉసిరి చెట్టు మీద ఈ కార్తీక మాసంలో నారాయణుడు ఉంటాడని అంటుంటారు। ఆ చెట్టుని ధాత్రీ నారాయణుడిగా భావించి పూజ చేయాలని శాస్త్రాల్లో కూడా చెప్పబడిందండి। వనభోజనాల సమయంలో ఉసిరి చెట్టుకి 8 వైపులా దీపాలు పెట్టి 8 ప్రదక్షిణాలు చేయాలని కూడా అంటారండి। ఈ ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చేయటం వలన చాలా పుణ్యం లభిస్తుంది। ఈ కాలంలోనే ఉసిరికాయలు బాగా కాస్తాయండి। ఉసిరి మన ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనది। ఏదో ఒక రూపంలో రోజు ఉసిరికాయ పచ్చడి తినాలని అంటుంటారండి। అసలు ఉసిరిని తినాలి అని అంటుంటారండి। ఇందులో చేదు తప్ప మిగిలిన అన్ని రుచులు ఉంటాయండి ఈ ఉసిరికాయలో। మన జీర్ణశక్తిని బాగా కాపాడుతుందండి, మన శరీర ఉష్ణోగ్రతని కూడా తగ్గిస్తుందండి, శరీరంలో సమతుల్యాన్ని చేస్తుంది।
ఈ చెట్టు గాలి కూడా చాలా మంచిదంటుంటారండి. అందుకే ఈ నెలలో ఈ చెట్టు దగ్గర దీపాలు పెట్టడం, పూజలు చేయటం, ప్రదక్షిణలు చేయటం, ప్రత్యేకంగా వనభోజనాలంటూ ఎక్కువసేపు ఈ చెట్టు క్రిందనే ఉండడం, సమయం గడపడం చేస్తుంటారండి. ఈ ఉసిరికి చెట్టుని క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉసిరికాయల మీద దీపాలు వెలిగించటం కూడా ఒక ఆనవాయితీగా మనం చూస్తున్నామండి. భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ ఉసిరి చెట్టు కింద భోజనం చేసినట్లుగా తెలుస్తుందండి. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడైన బలరాముడితో కలిసి, తోటి గోపబాలికలతో కలిసి ఈ ఉసిరి వృక్షం కింద యమునా నదీ తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా సంతోషంగా వనభోజనాలు చేశారని మనకు భాగవతం తెలియజేస్తుందండి. విష్ణుమూర్తి కూడా ఎంతో ప్రీతికరమైన వృక్షం ఈ ఉసిరి వృక్షం అండి. ఈ కార్తీక మాసంలో మనం ఉసిరి దీపాలు వెలిగించటం, ఉసిరి చెట్టు కింద పూజలు చేయటం, ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయటం, కుటుంబ సమేతంగా కలిసి వెళ్ళటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. ఇదండి ఉసిరి చెట్టు ప్రత్యేకత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రిప్షన్ నొక్కి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కడం మర్చిపోకండి. అప్పుడే కదా నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటుంది మీ లక్ష్మీ.